Vale, y ahora si no le funciona más, fácil. మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగం ద్వారా మనం పరిపాలన సాగించడం జరుగుతుంది. అత్యంత మన సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఈ సమస్యల పైన పార్లమెంట్ లో చర్చించి అది ప్రజలకి ఎంతవరకు అవసరం, ఎంతవరకు దీనివల్ల ప్రజలందరికీ ఉపయోగం ఉంటుందనే చర్చ జరిగిన తర్వాత ఇది ప్రజలకి అవసరం కాబట్టి దీన్ని మనం ప్రజాప్రతినిధుల ద్వారా అది పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాతే ఏ కార్యక్రమం జరుగుతుంది. ఆర్ఎస్ఆర్ మాస్టర్ గారు మాస్టర్ పాలిటిక్స్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అలాగే సిఆర్ఎండి విశ్రాంత ప్రిన్సిపల్ ఆయన రిటైర్ అయిన తర్వాత మరి ఈ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా అది కూడా శాసనసభలో పెద్ద సభ మనకి సభలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పెద్ద సభ, రెండు శాసనసభ. శాసనసభలో ఎమ్మెల్యేలు కూర్చుంటారు. రాజ్య మన ఎమ్మెల్సీ గారేమో ఎమ్మెల్సీ పెద్ద సభలో కూర్చుంటారు. సో సమావేశాలు రేపు 18 నుంచి మన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశించబోతుంది. ఈ 3 సార్లు కూడా కూర్చున్నప్పుడు మనకు సంబంధించిన అన్ని విషయాలు కూడా చర్చ మేడం మీకు విషయాలన్నీ చెప్తారు. ఎవరు బిజినెస్ లో వెళ్ళిపోతారు కాబట్టి మన ముందుగానే మన సార్ సార్ కొంచెం సార్ మాస్ గారు సార్ సార్ క్లియర్ గా సార్ ఎంతగానో మరి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో 3 రోజులు ఆయన కూడా మాతో పాటు పండి అన్నీ కొట్ట Thank you.
ఓకే మొట్టమొదట మనం జోనల్ ఏమిటో పెద్దలు మాస్టర్లు వచ్చి ఒక మెంబర్గా లేదా మినిస్ట్రీగా ఇక్కడ ఈరోజు కావడం చాలా సంతోషం. నిన్న రోజు మీ స్టూడెంట్స్ కానీ ఈరోజు మాత్రం మీరు పార్లమెంట్ అయితే ఈ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. సందర్భంగా ఈ పార్లమెంట్ గురించి భారతదేశంలో అత్యున్నతమైన చట్టాన్ని తయారు చేసే వ్యవస్థ భారతదేశంలో ఇంతకంటే ఉన్నతమైన వ్యవస్థ లేదు. భారతదేశ భవిష్యత్తును దిశానిర్దేశాన్ని శాసించే వ్యవస్థ పార్లమెంటు దాదాపు సభ్యులుగా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే నిన్ననే మొన్నే మనం ఎలక్షన్ చేసాం పార్లమెంట్ సంబంధించి అందరూ కూడా మీరు ఓటు పాటు పాల్గొని ఉంటారు. ఎందుకంటే 8 ఇయర్స్ దాటిన అందరికి కూడా ఓటు ఇచ్చాము. మనందరూ కూడా మీరందరూ కూడా వేసి ఉంటారు. అంటే ఒక నీతమైన సమాజాన్ని నీతివంతమైన సమాజాన్ని బాధ్యతాయుతమైన వాయిదా తీసుకునేదానికి మన ఓటును వాయిదాన్ని ఏ రకంగా అయితే వినియోగించుకుంటామో భవిష్యత్తులో కూడా మీ నుంచి కూడా పార్లమెంట్ ఎలిజన్స్ అసెంబ్లీ రెజిస్ట్రేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే సాధ్యం కాబట్టి ఎవరైనా కూడా స్టూడెంట్స్ నుంచి రావాల్సిందే కదా. వేరే మార్గం ఉందా ఘోష నుంచి కానీ ఒక పార్టీ వ్యక్తిని ఎన్నుకోవడానికి కానీ మనం బిగప్ కావడానికి కానీ అవకాశం అయిన ఈ పార్లమెంట్ కు లేదంటే ఈ ఓటు వినియోగించుకునే విధానానికి కానీ మరి దేశ భవిష్యత్తు నిర్దేశించే ఈ అంశాల గురించి మీకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా డిగ్రీ కానీ పీజీ కానీ మెడికోస్తాను ఉన్నారు పార్లమెంట్ మీద రకమైన అవగాహన అనేది లేదు. కాబట్టి ప్రతి జిల్లాలోనూ ప్రతి డివిజన్ కూడా ఇటువంటి వ్యవస్థలు అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు మన డివిజన్ స్థాయిలో అన్ని చేసుకొని కూడా ఐదు డివిజన్స్ లో కూడా చేసుకుంటాం ఈ ప్రోగ్రామ్ కనుక ఈ రోజు జిల్లాలు చేసుకుంటామో ప్రతి జిల్లాలో కూడా ఏ రకంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద ఇంకొక 20 మినిట్స్ సెషన్ ముగించిన తర్వాత మీరందరూ కూడా యాక్టివ్ గా పార్లమెంట్ ఎలిజన్స్ గా మారుకోవాలి. ఈ మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సెంట్రల్ సీఈఓ ప్రభాకర్ గారికి ప్రభాకర్ ప్రయోగించారు. ఆయన దగ్గర పనిచేస్తే రిటైర్డ్ హిస్టరీ ఎడాలి పోవడం సిఆర్రెడ్డి గారి ఆయనకి, అలాగే తులసి మేడం గారికి, చిట్టమ్మ గారు మేడం ఆవిడకి నేను చెప్తూ పోసకున్నా ఎవరన్నా ఒక్క వేసి మీరు రాజ్యాంగం అంటే ఏంటో చెప్పగలరా? ఎవరన్నా ఒక్క వేసి అందరూ
భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు, వాళ్ళ అధికారాలు ఏంటి, వాళ్ళ విధులేంటి, వాళ్ళు ఏం చేయాలి, ఇది తెలిపేదే రాజ్యాంగం. రాజ్యాంగం అంటే అది నిబంధనలు చెప్పి, ఈ నిబంధనలు ఏం చెప్తున్నాయి, ఒక ప్రధానమంత్రి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు కాదు బాబు, ఈ ప్రధానమంత్రికి అధికారాలని మనం చెప్పగలగాలి. ఒక ముఖ్యమంత్రి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు, ముఖ్యమంత్రి అధికారాన్ని ఇవి అని మనం చెప్పగలగాలి. ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, కోడిపందాలకు వెళ్ళి కోడిపంది పుట్టుకున్నాడు ఒక శాసనసభ్యుడు కాదు బాబు, నువ్వు కోడిపంది పట్టుకుని పందాలకు వెళ్తే ఇక ఎవరు బాబు మాకు ఇక్కడనే హక్కు మన గురించి ఉంది, దాన్ని చెప్తేనే మన ధర్మం, అదే భారత రాజ్యాంగం. ఇది మీరు అర్థం చేసుకోండి. మరోసారి చెప్తున్న భారత రాజ్యాంగం అంటే ఎవరు రాష్ట్రపతి అతనికి అధికారాలు ఏంటి, ఎవరు ప్రధానమంత్రి ఆయన అధికారాలు ఏంటి, ఎవరు ముఖ్యమంత్రి ఆయన కథగా లక్ష్మీ గారికి అందరూ అప్పుడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పార్లమెంట్ అధికారాలు ఏంటి, అసలు పార్లమెంట్ అంటే ఏంటి, మానవ సంబంధాల నియమ శాసనం ఈ శాసనం చేసేది అది ఏంటంటే రాష్ట్రంలో ఉంటాయి, ఇలాంటి సభలు రెండు ఉంటాయి, ఈ మానవ ప్రవర్తన నియమ నిబంధనలు తయారు చేసే సభలు, క్రింది సభ లోకసభ అంటారు, పైన సభ రాష్ట్రం అంటారు. లోకసభ అంటే మనందరం ఎన్నుకునే సభే లోకసభ, అవి 542 లోకసభ స్థానాలు ఉన్నాయి భారతదేశంలో. ఇక రాజ్యసభ అనేది ఉంటుంది, అది పెద్దల సభ, ఆ పెద్దల సభకు శాశ్వతమైన సభ 1/3 మంది ప్రతి 2 సంవత్సరాలు చదువుకోబడతారు. అందులో ఈ రాజ్యసభలో మన శాసనసభ్యులు ఎన్నుకుంటారు, ఆ రాజ్యసభ సభ్యులు, ఈ రెండింటినీ కలిస్తే లోకసభ రాజ్యసభని కలిపే పార్లమెంట్ అంటారు. ఇది పార్లమెంట్ని స్పష్టంగా చెప్పాను. ఈ పార్లమెంట్ ఈ లోకసభ రాజ్యసభ మనం ఎలా ఉండాలో నిర్ణయిస్తుంటుంది, మనం ఎలా ఉండాలో శాసనాలు చేస్తుంటుంది. నువ్వేం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఇదే పార్లమెంట్. ఈ పార్లమెంట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ పార్లమెంటే మీ యువ పార్లమెంట్ ఇప్పుడు చేస్తుంది, ఏ దీనికి సంబంధించి ఎవరో చెప్పక్కర్లేదు. ఎన్నికలైన తర్వాత లోకసభకి ప్రమాణ స్వీకారం చేయించాడు ప్రోటెం స్పీకర్. ఒక స్పీకర్ సీనియర్ ఎవరైతే ఉన్నారో ఆ స్పీకర్ పెడతారు, అప్పుడు ఆ స్పీకర్ చేసిన సభ్యులందరితోటి కూడా ప్రమాణ స్వీకారం చేయించాడు. ఆ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ లోకసభకి స్పీకర్ గా ఒక ఆయన అనుకుంటారు, ఆయనే ఈ సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు. అన్యాయం జరిగింది, మత కలహాలు జరిగింది, మత ఘర్షణలు జరిగింది, దాన్నే ప్రభుత్వ పక్ష నాయకుడు కాని ప్రతిపక్ష నాయకుడు కాని అడుగుతాడు మంత్రిని. ఘర్షణ అంటే దానికి సంబంధించిన సమాధానం చెప్పవలసిన హోం మంత్రి ప్రతిపక్ష నాయకుడు లేచి ఫలానా ఆంధ్రప్రదేశ్ లో ఏలూరులో ఘర్షణ జరిగింది, దానికి కారణం ఆ మంత్రి చెప్పాలి. ఫలానా ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, బీహార్ లో ఎందుకు జరిగింది, ఆ రైల్వే శాఖ మంత్రి
పలానా చోట విమానం ఎత్తడానికి ఒక లోకసభ సభ్యుడు ఎదిగితే విమానానికి అవకాశం ఇవ్వలేదు అని అడుగుతాడు. దానికి రవాణా శాఖ సమాధానం చెప్పాలి. పలాని రోడ్లు బాగోలేదు, జాతీయ రహదారుల రోడ్లు అనుకూలంగా లేవేంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ రోడ్ అండ్ బిల్డింగ్స్ దానికి సంబంధించిన ఉపరితల శాఖ మంత్రి సమాధానం చెప్పాలి. లోకసభ రాజ్యసభ జరిగే తీరు మాట్లాడతాం, మనమే అడగోగా మాట్లాడతాం. ఈ వృత్తిని ఒక శాసనమండలి సభ్యుడిగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ గా ఎన్నో వేల మంది నా ఆస్తి నా చేతితో పెట్టుబడి చదివించిన వ్యక్తిగా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రోజులు సేవ చేసే ఒక సందసేవకుడుగా చెప్పుకుంటా. ఈ ఉపన్యాసం చాలా మందిని ఆకర్షిస్తుంటుంది. మంత్రులు కూడా నేను చెప్తూ జరుగుతుంటుంది, ఒక పద్ధతి ప్రకారం ఉండండి అని. ఇలా మీ అందరూ కూడా మా ప్రభాకర్ చెప్పినట్టు రేపు ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడైనా వివేకానంద చెప్పాడు, నడు ధైర్యంగా నడు, నువ్వెవరికి తగ్గుతాడు. అందువల్ల మీరు ఎప్పుడైనా పరిపాలన అవ్వచ్చు, ఎప్పుడైనా సాధించడం అవ్వచ్చు. ఎప్పుడైనా మన సెంట్రల్ సీఓ ప్రభాకర్ గారికి మా శిష్యుడు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మేము సెలవు ఇస్తున్నాం. కానీ స్టేట్ లో కానీ లోకల్ బాడీస్ లో కానీ అన్ని కూడా ఎన్ని డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ తోటి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఫోర్ పిల్లర్స్ ఏవైతే ఉందో ఫోర్ పిల్లర్స్ అన్ని కూడా మనకి కంటిన్యూస్ గా రెగ్యులర్ గా జరుగుతుంది. ఎక్కడా కూడా మనకి పికప్స్ లేకుండా అయితే ఇంత పెద్ద డెమోక్రసీలో మనకి 130 crore పీపుల్ ఉన్న చోట అందులో యూత్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ కాన్స్టిట్యూట్స్ యూత్, ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నా కూడా ఎలా లేదు. వారికి మన డెమోక్రటిక్ ప్రాక్టీసెస్ అయితే ఏంటనేది తెలియాలి కదా.